కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టుగా వ్యవసాయానికి 10 HP మోటార్లు కొనుగోలు చేయాలంటే రాష్ట్ర రైతాంగంపై ఏకంగా 30,000 కోట్ల భారం పడుతున్నది. మోటార్లు ఇతర పరికరాల కొనుగోలు కోసమే ఒక్కొక్క రైతు కనీసం 1 లక్షకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మెకానిక్ కూలీల కోసం మరికొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ రైతాంగం ఇంత భారం మోయగలదా? అసలు రైతులు ఎందుకు ఈ భారాన్ని మోయాలి? దీనివల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఏ ప్రభుత్వమైనా ప్రజల కష్టాలను తొలగించే పథకాలను అమలు చేయాలి, కానీ కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నది. రైతుల నెత్తిన భస్మాసుర హస్తం మోపే విధానాలను ఎజెండా మీదకు తెస్తున్నది. వ్యవసాయానికి కేవలం 3 గంటల పాటు విద్యుత్ ఇస్తే సరిపోతుందని, అందుకు ప్రతి రైతు 3 HP 5 HP మోటార్ల స్థానంలో 10 HP మోటార్లు కొనుగోలు చేయాలని వాదిస్తున్నది. వ్యవసాయం గురించి ఏమీ తెలియని కాంగ్రెస్ నేతలు చెప్తున్న మాటలను నమ్మితే తెలంగాణ రైతాంగం ఇక్కట్ల పాలవుతారనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది. మౌలిక, నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో అత్యధికంగా వినియోగించే 10 HP మోటార్లను వ్యవసాయానికి వాడాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.